మండలం గాలిపాలెం గ్రామంలో శనివారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ గోడ నిర్మాణంలో రేగిన వివాదం చిలికి చిలికి పెద్దది కావడంతో ఘర్షణ ఉదారిస్తుంది. దానిలో కర్రలను రాళ్లను కూడా ఉపయోగించారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సర్పంచ్ భర్త తేల శేఖర్ రెడ్డి, పోలంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వీరారెడ్డి మహేంద్రరెడ్డి, పోలంరెడ్డి విజయ్, కావటి హరి, కావటి మల్లికార్జున్తో పాటు మరో 50 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు బాధితులు తెలిపారు. కర్రతో పాటు కారపూడిని కూడా తీసుకువచ్చారని చెబుతున్నారు. గోడ నిర్మాణానికి సంబంధించిన తమకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. మహిళలను కూడా చూడకుండా తీవ్రంగా కొట్టారని వారు వాపోయారు. తన సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లరని బాధితులు సునీత తెలిపారు. చేజర్ల ఎస్ఐ మరణి నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ పార్టీ, మా పేరు కావిరి సుబ్బరాయుడు. వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మా ఇంటి మీద దాడి చేసి మా భార్యని, నన్ను, మా అమ్మని తలకాయలు పలుగొట్టేశారు. పవన్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పవన్రెడ్డి మల్లికార్జున రెడ్డి, పవన్రెడ్డి చంద్ర హీరారెడ్డి, పవన్రెడ్డి మహేంద్ర, తేల శేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ వీళ్ళందరూ కలిసి మా తలకాయలు పలుగొట్టేసి దౌర్జన్యంగా చేయాలని చూస్తున్నారు. 13 గంటలప్పుడు సర్పంచ్ గారు చంద్రశేఖర్ రెడ్డి మనుషులు తీసుకొని వచ్చారు సార్. మనుషులు తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు సార్. నేను అక్కడ నిలబడుకొని ఉంటే నన్ను తోసి నన్ను జుట్టు పట్టుకొని ఇటు వాడేసి చూడు సార్, ఇవన్నీ ఎట్ట తీసుకొని పోయినాయో, నన్ను తోసి కొట్టబోయింది సార్. ఏమంటే మేము వైసీపీ మనుషులము, మీరు 4 గంటల ఏం చేస్తారు అంటుందా సార్? అదే జరిగింది. మా కాగితాలు మాకు వచ్చింది, ఇగో చూపిస్తాం చూడండి కాగితాలు కూడా. వాళ్ళకి కావాలని శ్రీకాంత్ అతని పేరు, పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, అతను ఇదంతా చేసింది. ఇవాళ అతను పంచాయతీ ప్రెసిడెంట్ ఆయన చంద్రశేఖర్ రెడ్డి కావాలని దగ్గర ఉండి మా మర్దలను కొట్టడము, ఆమె కొట్టేదని చెప్పి మా అబ్బాయి దోషండి అంతే. అదేమంటే వీళ్ళేమంటారు, వాడూడు పెట్టించిపోయేదానికి వాడూడు అంటాడు మాట్లాడేవాళ్ళు. మా స్థలంలో దగ్గరుండి ఆయన పెట్టించిపోతే సారు వాడూడు పెట్టించేదానికి అంత మాట్లాడితే సెక్రటరీ కూడా అదే మాట అంటాం వాడు, సెక్రటరీ కూడా అదే మాట అంటాం వాడు.